అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం సంప్రదాయ పద్ధతిలో శ్రీరామనవమికి ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా వడపప్పు తయారీ విధానం చూద్దాము. ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు పెసరపప్పును తీసుకొని తగినన్ని నీళ్ళను పోసి పెసరపప్పుని శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న పెసరపప్పులో కొంచెం నీళ్ళను పోసి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మనం వేసుకున్న పెసరపప్పు డబుల్ క్వాంటిటీ అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులో పూర్తిగా నీళ్ళను పంపేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, పచ్చి మామిడి ముక్కలు, తగినంత సాల్ట్ను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పంచకజ్జాయం తయారీ విధానం చూద్దాం. ఎండు కొబ్బరి 1/2 కప్పు, చక్కెర 1/4 కప్పు, జీడిపప్పు, ఎండి ద్రాక్ష 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పానకం తయారీ విధానం చూద్దాం. 1 కప్పు బెల్లాన్ని తీసుకొని ఇందులో 1 గ్లాసు నీళ్ళను పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా కరిగిన బెల్లం నీళ్ళని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఉండే సన్నని ఇసుక వేరవుతుంది. వడకట్టిన తర్వాత ఇందులో 800 ml నీళ్ళని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పొడిగా తయారు చేసిన శొంఠి 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. ఇందులోనే 1/2 దెబ్బ నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇదేనండి అసలైన పాతకాల పద్ధతిలో పానకం తయారీ. మామూలుగా పాతకాలంలో ఎటువంటి శుభకార్యాలకైనా ఈ పానకాన్ని ఇచ్చేవాళ్ళు. ఇందులోనే లేత తులసి ఆకులను కూడా వేసుకుందాం. ఈ పానకము ఉపవాసాలు ఉండే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన వేసవి తాపాన్ని తగ్గించడంలో ఈ పానకం చాలా బాగా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పుడు దేవుడికి నివేదించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.